హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ బాస్. సిద్ధార్థ్ శుక్లా ఒక యాక్టర్గా ఒక మోడల్గా మంచి పేరుని గుర్తింపుని తెచ్చుకున్నారు. చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితమైన వ్యక్తి. ఈయన హిందీ బిగ్ బాస్ సీజన్ 13లో విన్నర్గా మంచి పేరుని మంచి ప్రఖ్యాతల్ని గెలుచుకున్నారు. 2021వ సంవత్సరంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారనే చెప్పొచ్చు. కొంతమంది కరోనా బారిన పడి మరణించగా ఇంకొంతమంది యాక్సిడెంట్స్తో మరణించడం జరిగింది. అసలు విషయానికి వస్తే సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించారన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ముంబైలోని ఒక హాస్పిటల్లో గుండెపోటుతో మరణించినట్లుగా సమాచారం. సిద్ధార్థ్ శుక్లా వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటూ ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రేమికులు వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. చిన్న వయసులోనే సిద్ధార్థ్ శుక్లాకి హార్ట్ అటాక్ రావడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏదైనా తిరిగి రాని లోకాలకు వెళ్లిన సిద్ధార్థ్ శుక్లా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ న్యూస్ కోసం మా ఈ ఛానల్ సెలబ్రిటీ బస్కి సబ్స్క్రైబ్ చేసి మా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ బై సెలబ్రిటీ బస్.